డియర్ డాక్టర్ టీవీ, నా పేరు రంగయ్య. నేను నూజివీడ్ నుంచి రాస్తున్నాను. నా వయసు 35 సంవత్సరాలు. వారం రోజులుగా సాయంత్రం కాగానే విపరీతమైన దగ్గు ఆయాసం వస్తుంది. ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరితే ఇలా అవుతుందని తెలిసిన వాళ్ళు అంటున్నారు. ఇదెంతవరకు నిజం? ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడానికి కారణాలు ఏమిటి? నేను ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. రంగయ్య గారు, చాలా మంచి ప్రశ్న అండి. ఈ సీజన్లో ఎక్కువ మంది దగ్గర నుంచి ఇటువంటి ప్రశ్నలే వింటూ ఉంటాం. ఇటువంటి ప్రాబ్లమ్స్తో హాస్పిటల్స్కి, క్లినిక్స్కి వస్తూ ఉంటారు. సో మీరు చాలా బాగా చెప్పారు, సాయంత్రం పూటే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అనేది. సో మోస్ట్లీ మీరు ఏంటంటే అలర్జిక్ బ్రాంకైటిస్, ఆస్తమా, డస్ట్ అలర్జీ, మనం ఉబ్బసం అంటాం కదా, అలానే నిమ్మనే పదం కూడా వాడారు. ఇవన్నీ ఒకటే దానికి సంబంధించిన, అంటే బేసిక్గా అలర్జీకి సంబంధించినవి. అలర్జీ ఎప్పుడైనా కానీ మనకి ఈవినింగ్ సాయంత్రం 5 గంటల నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 7 గంటల వరకు చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే ఉధృతంగా ఉంటుంది. మిగతా టైంతో పోలిస్తే ఈ టైంలో కొద్దిగా ఆ అలర్జీ లక్షణాలు కూడా ఎక్కువ మందికి చూస్తూ ఉంటాం. సో అందుకనే సింప్టమ్స్ కూడా ఈ టైంలో చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరేంటంటే దేనివల్ల మీకు ఈ ప్రాబ్లం వస్తుంది, ఇది అలర్జీకి సంబంధించిందేనా కాదా అనేది దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ని సంప్రదించి ఛాతికి సంబంధించిన ఎక్స్రే కానివ్వండి, ఐజీ లెవెల్స్, ఏఎస్సీ లెవెల్స్ చెక్ చేసి చూసుకోవడం, స్పైరోమీటర్ చేసినప్పుడు ఇది నెమ్ముకు సంబంధించిన ప్రాబ్లమా లేదనేది కన్ఫామ్ చేస్తారు. ఒకవేళ అది నెమ్ము అనే కన్ఫామ్ అయితే మాత్రం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన ఏంటంటే దుమ్ము, ధూళి, పొగ, ఘాటైన వస్తువులకు దూరంగా ఉండాలి, మాస్క్ ధరించండి, అలానే తినే ఆహారంలో మీకు ఏం పడుతున్నా ఏం పడట్లేదని చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే చల్లటి వస్తువులు, ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులు తినొద్దు, తాగొద్దు, అలానే స్వీట్స్ ఎక్కువ తీసుకోవద్దు. కొంతమందికి గ్యాస్కు సంబంధించిన ప్రాబ్లం ఉండే వాళ్ళల్లో బ్రాంకైటిస్ వస్తుంది అనమాట. వాళ్ళు ఏంటంటే కారం మసాలాలు, పచ్చళ్ళు తగ్గించుకోవాలి. ముఖ్యంగా నైట్ డిన్నర్ చేశాక పడుకునేదానికి ఒక 1.5 అవర్ గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోండి. ప్రాబ్లం నెమ్ము, అలర్జిక్ ప్రాబ్లమే అని కన్ఫామ్ అయిన తర్వాత మాత్రం మీ డాక్టర్ చెప్పిన విధంగా బ్రాంకోడైలేటర్స్ మందులు కానివ్వండి, యాంటీ అలర్జీ మెడికేషన్స్, ఇన్హేలర్స్ ఏవైతే ఇస్తారో తప్పనిసరిగా వాడండి. వాడిన కొద్ది రోజులకి తగ్గిపోయింది, అంతా బాగుందని మాత్రం ఆపేయద్దు. ఎందుకంటే అలర్జీ అనేది ఎప్పటికీ మనతో ఉండే ప్రాబ్లం. సో దానికి ఏంటంటే దీర్ఘకాలికంగా మెడిసిన్స్ తీసుకోవాలి, అలానే దీర్ఘకాలికంగా కూడా మనం పడనవి ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండి ప్రివెన్షన్ మెథడ్స్ కూడా తప్పనిసరిగా పాటించాలి. డాక్టర్ చెప్పిన విధంగా ఆ ఇన్హేలర్స్ కానివ్వండి, యాంటీ అలర్జీ మెడికేషన్స్ కానీ తీసుకొని రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదించి ఆ మెడిసిన్స్ని తగ్గించుకోవడం మీరు చేయవలసి ఉంటుంది.